ఆల్రెడీ పొద్దున్నే మీకు కూడా ఇన్ఫార్మ్ చేశాను, రావద్దండి ఈ రోజు పోస్ట్ పోన్ చేసుకుని ఉండండి చెప్పినాను. కరెక్టే మేడం, బట్ పర్మిషన్ అయితే లేదు. అసలు ఇంతవరకు పర్మిషన్ తీసుకోమనుకుంటే నాకు ఎవరు చెప్పలేదు. ఇంత తీసుకుంటున్నారు ఎన్ని గ్రామాలకు? ఎన్ని గ్రామాలకి ఇప్పుడు వరకు ఎమ్మెల్యే పర్మిషన్? ఒకటి మేడం, ఎక్కడైతే ఒకటే గ్రామంలో అట్లా పెట్టేటట్లయితే ఖచ్చితంగా పర్మిషన్ అడుగుతాం మేడం. మేమేమి అడగలేదు. నేను 50 రోజుల నుంచి అవసరాన్ని బట్టి సందర్భం బట్టి చేస్తున్నారు. సందర్బం బట్టి చేస్తాను. సందర్భం బట్టి చేశారు అంటే నేను అన్ని సందర్భంలో మనం పొద్దున ఎస్ఎత్తున్నాను. మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నారు? ఏమని లేదు, నేను ఈ టైంకి వచ్చి వెళ్ళిపోతాను. సరే మేడం, ఆ టైంకి వచ్చి వెళ్ళిపోతా వాళ్ళకి చెప్తామని చెప్తున్నారు. నేను మాట్లాడాను శ్రీ గారు. మార్నింగ్ పెట్టుకోండి మేడం, ఈ రోజు అవకాశం ఆల్రెడీ క్యాన్సిల్ చేయలేము కదా మేడం. తిరుపతి నమస్తే. మీకు నేను మధ్య నాకు పొద్దున ఫోన్ చేసినప్పుడు మీకు నేనేం చెప్పినా, నేను వచ్చి వెళ్ళిపోతాను, తర్వాత వాళ్ళు వస్తే ఓకే అన్నారు కదా. ఎవరికి ఇచ్చారు? నాకు ఇచ్చారా నోటీస్ మీరు? నేను మీకు పొద్దున ఏం చెప్పినా? మీకు నేను పొద్దున ఏం చెప్పినాను? ఒక నిమిషం, మీకు పొద్దున నేను ఏం చెప్పినా? నేను రాకూడదు, నాకు ఇవ్వమని చెప్పినా లేదా మీకు? ఒక్క నిమిషం, నాకు నోటి నేను రాకూడదు అనుకున్నప్పుడు నాకు నోటీస్ ఇమ్మని చెప్పినానా లేదా మీకు? నన్ను ఎవడో ఆహ్వానించట్లేదు. నేను ప్రోగ్రామ్ పెట్టా, దిస్ ఈస్ ద పార్టీ ప్రోగ్రామ్, నన్ను ఎవడో ఆహ్వానించాడు. సార్ నాకు వద్దు, నేను పోతాను. ఏం చేస్తారు? ఇట్లుంటే కమ్యూనికేషన్. సీఏ గారు, మీరు యు వాంట్ క్రియేట్ అన్ ఇష్యూ క్రియేట్ చేయండి. నేను వస్తున్నాను మీడియా వాళ్ళకి. ఎవరు చెప్పారు? నేను వస్తున్నానని మీడియా వాళ్ళకి నేను వస్తున్నాను. అడగండి మేడం. నేను ఎందుకు అడుగుతాను? నాకేమవసరము? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను నన్ను ఇక్కడ ఆపాలని డిసైడ్ చేశారు కాబట్టి మీడియా వాళ్ళు వచ్చినారు. నేను ఇక్కడికి వస్తున్నాను, మీడియా వాళ్ళకి ఎట్లా తెలుసు? పోలీసులు ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చిండొచ్చు, అంతే తప్ప మేడం. అంతకన్నా ఎందుకు దీని ఇష్యూ? ఇప్పుడు ఇష్యూ చేయాలనుకుంటే నన్ను అడ్డుకోవడానికి యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్. నాకు రిటర్న్ ఇవ్వండి, నేను ఈరే కూర్చుంటాను. నాకు రిటర్న్ ఇవ్వండి సార్. ఎందుకు నన్ను ఇక్కడ ఆపినారు మీరు? నన్ను ప్రజలకు తెలియనండి. ఎమ్మెల్యే ఎంత చేత కాని వ్యక్తో అర్థమవుతుంది కదా వాళ్ళకు కూడా. నేను డోర్ టు డోర్ పోతుంటే నన్ను ఆపుతున్నారు. నేను డోర్ టు డోర్ పోతుంటే ఆపుతుంటారు. నాకు రిటర్న్ ఇవ్వండి. ఐ విల్ నాట్ మూవ్ ఫ్రమ్ హియర్. నాకు ఇప్పుడే స్టేషన్ కి రావాలా? నేను ఎందుకు స్టేషన్ కి రావాలా? ఈ టైంలో నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారండి? ఎందుకు ఎందుకు తప్పదు? యూ హావ్ నాట్ గివెన్ మీ ఎనీ నోటీస్. యూ హావ్ నాట్ గివెన్ ఎనీ నోటీస్ టు మీ. నన్ను ఎందుకు ప్రివెంట్ అరెస్ట్ చేయాలా? దేనికి? ఎందుకంటే దేనికండి? మాకు లేదా ఊర్లో ప్రజాబలం, ప్రజాబలం కావాలి కదా. ప్రజాబలం కొండాపురం భాగ్యనగరంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి రమ్మని చెప్పండి. కొండాపురం భాగ్యనగరంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి రమ్మని చెప్పండి. ఏం చేయలేదు మేము. ఒక గంట తిరిగేస్తాం, తప్పు చేస్తే మమ్మల్ని అన్ని అడిగారు. దయచేసి
మేడం బిజీలో ఉన్నారని మోహన్ గారికి మీరు నాకు రాసి ఇవ్వండి, ప్లీజ్ గివ్ మీ ఇన్ రిటర్న్. నాకు ఎందుకు మీరు నన్ను ఆపుతున్నారో నాకు రాసి ఇవ్వండి. మీరు ఒక్క నిమిషము, ప్రివెంటివ్ అరెస్ట్ ఫర్ వాట్? ఫర్ వాట్ ప్రివెంటివ్ అరెస్ట్? ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. నాకు నోటీస్, నాకు నోటీస్ గివ్ మీ నోటీస్. నేను ఇక్కడ తిరిగిపోతాం అంటే మేము ఏం చేయం సార్? ఒక్క నిమిషము, మా వారందరికి నోటీస్ ఎప్పుడు ఇచ్చారు మోహన్? పొద్దున ఇచ్చినారా? రాత్రి ఇచ్చాను, రాత్రి ఇచ్చాను, నేను సాయంత్రం ఇచ్చాను. నాకెందుకు ఇవ్వలేదు? మీకు చెప్తారని చెప్పేసి. నాకు చెప్తారు ఏంటి? పంపించు.